నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల కో కన్వీనర్ కాజా భాను మాట్లాడుతూ గత 3 రోజులుగా రిలే నిరహార దీక్ష తమ సమస్యలు విన్నవించుకోవడానికి కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక సమ్మె నిర్వహించామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు. గత 3 రోజులుగా 21 22 23 రోజుల వరకు మేము రిలే నిరాహార దీక్ష చేసినాము. 23 తారీఖు నాడు కలెక్టర్ ముట్టడి చేసినాము. అయినా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి స్పందన లేనందున ఈ రోజు 25 నుంచి మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. దీనికి గల కారణం ఏమిటంటే మాకు సీఎం కేసీఆర్ సార్ గారు ఒప్పున్నటువంటి హామీ మాకు అమలు చేయాలని ఆ కోరికతను మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ మా యొక్క కోరికలు నెరవేరే వరకు నిరవధికంగా మేము ఇట్లే సమ్మె చేస్తుంటాము.